హాయ్ హాయ్ యూవర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ కంపల్సరీ లైక్స్ కొట్టండి ఆ లైక్స్ అండ్ ఎలా ఉండాలంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో పెట్టి కాళిస్తే ఎలా ఉంటుందో లైక్స్ అలా వెళ్ళిపోవాలి ఈ వీడియో చాలా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు దాని గురించి ఏమని అది ఎవరో కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కాబట్టి మళ్ళీ క్లియర్గా ఒక బోక్ బొమ్మాలి జానభ్యుల జానం గురించి చెప్తాను అది ఎవరంటే మన జఫర్ రాకేష్ మాస్టర్ దగ్గర పని చేస్తాను గిన్నెలు తోముతాను ముడ్డు కడుగుతాను మూతి కడుగుతాను అని చెప్పేసి ఓ పదిహేను వేలకు జాయిన్ అయ్యి సాంతో అన్ని నాకించి రోడ్డుకి ఇడిసి ఇదే ఆల్రెడీ రోడ్డును పడిపోయిన ఒక బజార్ బ్యావర్స్ రోడ్డు బ్యావర్స్ కుక్కదాని గురించి మళ్ళీ చెప్తాను వచ్చాను పాత సబ్స్క్రైబర్లు అందరికీ చాలామంది తెలుసు కొత్త వాళ్ళు తెలియదు కాబట్టి ఒకసారి దాన్ని చండాలమైన నీచమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మళ్ళీ ఇప్పుతాను క్లియర్గా వినండి జాగ్రత్తగా లైక్స్ కొట్టాను ఒకసారి కొట్టిన కొట్టిన మర్చిపోతాను మళ్ళీ పోపులో తాలింపు వేయడం మళ్ళీ ఉప్పులో సాంబార్లో ఉప్పులేయడం ఏ మర్చిపోరు లైట్లు కొట్టడం మాత్రం మర్చిపోతారు ఓకేనా కంపల్సరీ లైట్స్ కొట్టండి వసే బడేలు చాలా రోజుల నుంచి విచ్చల విడిగా ఆరామ్గా అమ్మయా అని తడిగొట్టేసుకుని పొడుకుందాం అనుకుంటున్నావు నీకు మళ్ళీ వచ్చింది చూడు సావు నీ సావు నా చేతిలోనే గ్యారెంటీగా అప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను చిలక్క చెప్పాను అంటే ఎన్నావా అంటే ఎనలేదు అరే జఫా నీకు కూడా చాలాసార్లు చెప్పాను రా సంకనాకి పోతావు ఎండిపి అయిపోతాం రోడ్డు ఎక్కేస్తాం మొత్తం నాకే సీకేస్తాం చెప్పాను ఎన్న ముప్పై మూడు వేల ముప్పై ఆరు రూపాయలు డెబ్బై ఆరు రూపాయలు డెబ్బై సింగిన జీలకర్ర నా బోసి నా బొచ్చని చెప్పి బాగా నాకి 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 ఏంటి తర్వాత అది ఎప్పుడైతే నీకు నాలుగు జోడి దెబ్బలు రూమ్లు వేసి నాలుగు పీకిందో అప్పటి నుంచి మొత్తం ఇంకా నీకు అంటుపోయింది అన్నమాట జల్ల జల్ల అంటుపోయాక కళ్ళు తెరుచుకున్నాయి ఈలోపు ఏం చేసింది ఇది బొమ్మ చూపెట్టింది నీకు పెద్ద బొమ్మ ఏంటి బేవర్స్ కుక్క బజార్ ముండా నీకు చాలాసార్లు చెప్పాను ఏంటి నోరు అదుపులో పెట్టుకో అని చెప్పానా లేదా నోరు అదుపులో ఉంటే ఊరు అదుపులో ఉంటుంది ఊరు అదుపులో ఉంటే నేను నోరు అదుపులో ఉంచుకోవాలి జాగ్రత్తగా నోరు ఉంది అని చెప్పేసి అది ఇది 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 అని చెప్పి ఆ కొడక ఈ కొడక అంటే ఇప్పుడు ఏమైంది ఆ కొడకలందరూ కలిపి నీకు బాగా కుడిపించాయి రోడ్లు అంట ఇప్పుడు నాగుతున్నావు కదా సంకలు ఆడివిడివి ఆడివీడివి రోడ్డు మీద పడి మొత్తం చప్పరించేస్తున్నావు టేస్ట్లు బాగుంటాయి నీకు బాగా నచ్చుతాయి గోకరకాయమ దుంపల కూరయలగా మళ్ళీ చికెన్లో గో ఆ కాకరకాయ ఈ కాకరకాయ బోకరకా అని చెప్పి నీ బోకరం ఉన్న కృష్ణానగర్ టోల్ గేట్ దాన ఆ రాకేష్ మాస్టర్ ఉన్నంతసేపు ఆయన వాడుకోలేకపోయావు సరిగా విడిగా చెప్పాలంటే అరే జఫానియా నీ గురించి చాలా బాగా చాలా నీట్గా చాలాసార్లు చెప్పాను బాగుపడరా బాబు నేర్చుకో శుభ్రంగా దాన్ని సపరేట్ చేసి రోడ్డు మీద తోసే అంటే ఎన్నవా అబ్బే నా వంట నాది దాని వంట దీ అది ఇది అని చెప్పి అమ్మా అని చెప్పేసి బాగా చేసావు ఇప్పుడు దోలు దిగింది కదా దిగిందా గుణపం హండ్రెడ్ ఎంఎం కిందనే దిగింది బాగా ఇప్పుడు బాధపడి ఇప్పుడు బాధపడి ఉపయోగం లేదు సరే ఇప్పుడు కన్నా దరిద్రం వదిలిపోయిందని చెప్పి కొత్త లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా మంచిగా ఉండు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చేస్తాను హ్యాపీగా ఉండు కానీ దాని మీద మాత్రం లైవ్లు పెట్టడం మానకు కంటిన్యూ పెట్టే కనుక పన్నెండున్నళ్ళ ఫ్రీ పిలిచి రూపాయి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా పబ్లిసిటీ చేసే మొత్తం దాన్ని పెంట పెంట చేసి రోడ్డు గేడ్సే కావాలంటే రేపు ఉంచి నేను అదే పని మీద ఉంటాను ఓకే కొత్త లైఫ్ ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి అని జాగ్రత్తగా బుద్ధిగా ఉంటామని రా జఫానే ఓకే అలాగే వసే బేవర్సి రంకు టంకుదన ఏటి అడుక్కు తినేదన దీని మీద జాలిపడి అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేశారని చెప్పి లభోద్భవన గుండాలు ఎత్తుకొని ఎడుతుంటే అందరూ పోన్లే కదా కుక్కోటి రోడ్డు మీదకి వచ్చింది పాపం అన్నం వేద్దాం దానం చేద్దాం ధర్మం చేద్దాం ఒక మంచి షెల్టర్ ఇద్దాం అని చెప్పి జాలిపడి తలకూర రూపాయి పాప ఎత్తే ఏమంటున్నావే రంకుదాన ఏ కృష్ణానగర్ టోల్ గేట్ కుక్క ఏమంటున్నావు మీరేమో లచ్చలు ఇచ్చారా నా కోసం ఇచ్చారా అని చెప్పి తిరిగి మళ్ళీ అంటావా కొడితే మళ్ళీ ఏమ్మ చెప్పుకు పేడరేసి కుడేస్తాను మొక్క రేపు సేమ్ ఆ ఉప్మా కూడా ఉన్నాడు కదా నీకు అలాగే నాకించేస్తాను మొత్తం కంగారు అది ఉప్మా ఉప్మా సార్ ఆడు అలాగే అంటాడు సేమ్ ఇలాగే అయితే మళ్ళీ ఆ టాపిక్ ఎందుకని భోకుమం గురించి మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇద్దరూ ఒక జాతికి చెందిన వాళ్ళే ఆడు ఎదవంటే నువ్వు ఎదవలకు పెద్దమ్మ నువ్వు అదైందా నీ మీ అన్నయ్య ఒకడు ఉన్నవాళ్ళు మీ తమ్ముడు వరుస అవుతారు నువ్వు ఇప్పుడు ఎంత ఫిఫ్టీ సెవెన్ నీకు కరెక్ట్గా చెప్పానా వచ్చేస్తాయి మనకి అన్ని రిపోర్ట్స్ వచ్చేస్తాయి అరవై ఏళ్ళు అంట అరవై ఏళ్ళు అంటారు ఓ పెద్ద ఓ భుజాలు గుంజేసుకుని ఓ పైన కింద రాలిపోయావు నీకు ఎంత ఫిఫ్టీ సెవెన్ ముసలి డెక్క మళ్ళీ ఏమో నా వయసు నలభై ఐదు నలభై ఆరు మధ్యలో ఉంటుంది కింద ఉంటుంది పైన ఉంటుంది అని చెప్తాను నీ కామా తెలీదు అనుకున్నా నీ టంకాషల్ అని మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చింది ఆఖరికి నీ అమ్మాయి కొట్టి ఇంట్లో దెబ్బేమంది అప్పుడే ఏంటి అయినా తెలియకడుతోనే వస్తే బ్యావర్స్ల అంబడి రాకేష్ మాస్టర్ దగ్గర ఉన్న శుభ్రంగా ఛానల్ రాయించుకుని ఏదో బతికే బాగానే ఉంది కదా అనవసరంగా వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని అనాల్సిన అవసరం ఏంటి నీకు బ్యావర్స్ లంబడిదానా ఇంకొకసారి కానీ మళ్ళీ ఏంటి ఆ జఫా కానీ కానీ వాళ్ళ పిల్లల ఊసు కానీ మళ్ళీ తెచ్చావు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు రెహ్మత్ నగర్ అక్కడికి వచ్చేస్తాను తిన్నాం కానీ అదైందా కొంపాగోడ అన్నీ తెలుసు ఫస్ట్ కూడా ఏమో అని కరెక్ట్గా ఇల్లు మారి సామాన్లు వేసుకుని వెళ్ళేటప్పుడు దెబ్బేమన్నాడు నువ్వు పెద్ద బాంబ్లాస్ట్ దానివని తెలిసిపోయింది అర్థమైందా వెంటనే నువ్వు సామాన్లు మార్చిలో దెబ్బేమన్నారా దోలు తీరిందా మళ్ళీ వెంటనే వేరే కొంప ఎత్తుకుని వెళ్ళు అక్కడే ఎక్కువ రోజులు ఉంటారు ఆల్రెడీ నీ గురించి మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఇప్పాను అక్కడ కంగారాడకు నీ రం కేసాలు డంక్ కేసాలు మీ సీతానగర్లో చేసిన పెంటలు పేడలు అన్నీ చెప్పేసాను వాళ్ళకి ఏంటి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ పని చేసినా పొల్లెట్టి కెలికిసి మొత్తం ఏంటి అవతలని చాలామందిని సేవ్ చేశాను ఇప్పుడు అలాగే మీ ఇంటి ఓనర్ నుంచి మళ్ళీ నేను పంపించకపోతే నా పేరు సీబీఎస్ఏ కాదు అదేనా ఆ బాహుబలి వినయ్ ఫస్ట్లో మొత్తుకున్నాను ముద్రానే అర్జెంటుగా దాన్ని ఆ బాహుబలి వినయ్కి క్లియర్గా చెప్పాను భయ్యా శుభ్రంగా అది పెద్ద బేవర్స్ డొక్కుది కొంపలోని తరివే అని చెప్పాను మొత్తానికి బ్రదరు ఇంతమందిలో కళ్ళు తెరుచుకున్నది నువ్వే ఫస్ట్ దాని రంకు అన్ని తెలుసుకుని ఏంటి ఇంట్లోంచి పంపించవు నేనైతే చాలా హ్యాపీ అది ఇల్లు మారి బాహుబలి వినయ్ గారు ఇచ్చారు అది ఇది అన్నప్పుడు చెప్పాను క్లియర్గా వినయ్ గారు దాన్ని పంపించండి అని చాలా థ్యాంక్స్ అండి దాన్ని మాత్రం ఇంట్లో తోలేశారు చాలా హ్యాపీ ఏంటి అలాంటి దాన్ని అసలు మీ కొంపలోని తరివేయడం అనేది చాలా గొప్పతనం అండ్ చాలా మంచి పని చేశారు రోడ్డు గీసి ఏంటి మీరు ఆ రోజు తప్పు చేశారు మీ మిస్సెస్ గారిని ఆన్లైన్లో చాలా బ్యాట్గా ఉన్నప్పుడు కూడా చాలా బాధ అనిపించింది వెంటనే కేసు పెట్టి బొక్కలు ఏం చేయవలసింది మీరు చేసిన తప్పు ఏంటంటే ఆడదని చెప్పి సెంటిమెంట్గా పాపం వదిలేశారు పొద్దుపోయింది దరిద్రం వదిలిపోయింది అనుకోండి హ్యాపీగా ఉండండి అలాగే మీ ఛానల్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వుసే డెక్క ఇంకొకసారి నీకు ఇదే చెప్పడం మళ్ళీ ఫైనల్గా ముందు నీ ముడ్డి నువ్వు కడుక్కుని ఏంటి నీట్గా ఉండవు నేర్చుకో ఆన్లైన్లో చెక్కగాలిని బ్యాగాలిని వేసుకుని నాలుగైదు వీడియోలు తీసుకుని ఓ మళ్ళీ సింగారింపులు సోకులు చేసావు అనుకో ఎన్నాళ్ళు చెప్పేవా వస్తాను 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 గోడెక్కని ఇప్పుడు ఈసారి గోడెక్కడా గట్ట ఉండదు నువ్వు చేట బొర్ర ఉంటుండదని తెలిసి మొత్తం అంతా చెప్పాను నీ స్టోరీ కంగారాడకు ఈసారి నుంచి ఏంటంటే డైరెక్ట్గా వచ్చేస్తాను ఏంటి నగర్ కొంప గోడ అన్నీ తెలుసు డైరెక్ట్గా అక్కడికి వచ్చి నేను రోడ్డు మీద ఏడిసిడిసి తన్నకపోతే ఈసారి ఆడదానం అని కూడా చూడం ఏమైనా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ వచ్చినట్టు వాగుతున్నావు మళ్ళీ నీ కాల్ రికార్డింగ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి కంగారడకు టైం వచ్చినప్పుడు కంపల్సరీ పెంట పెంట చేసేస్తాను ఈసారి నువ్వు ఎలాంటి దానివో నువ్వెంత చెండాలపు దానివో చెప్తాను మళ్ళీ డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో కొట్టేస్తున్నావు బేవర్సులు అంబడి కుక్క ఏ అమ్మ నీకు మళ్ళీ డబ్బులు ఇవ్వడం వేరే వాళ్ళు కొట్టించడం మళ్ళీ స్టేషన్కి వెళ్ళి పైన కింద పడి నాకడం చేయకడం మళ్ళీ దానికి బెయిల్ బొక్క భోసాను ఏంటి నీకు ఒకటి తగిలేడు పాపం చరణ్ అమ్మాయికుడు శుభ్రంగా వాడేస్తున్నావు ఫుల్గా బాబు చరణ్ బ్రదరు శుభ్రంగా నువ్వు దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నాకైతే అర్థం అవట్లేదు అర్జున్గా దాని దగ్గరించి సైడ్ అయిపోతే బెటరు అంతకు ముందు కూడా ఆడు ఉండేవాడు రాకేష్ గడను ఒకడు రాజేష్ నాకు కూడా గొద్ద బగలు తప్పుతాను ఈసారి కానీ మళ్ళీ చెత్త వీడియోలు చెత్తగా అప్పుడు పెట్టినట్టు కానీ మళ్ళీ పెట్టి ఆడుకన్నా హెల్ప్ చేస్తున్నావు అనుకో తన్నేసి గూడి గూడిసి పండి ఎక్కించేస్తాను అర్థమైందా చరణ్ బ్రదర్ నువ్వు అర్జున్గా దాన్ని సైడ్ వేసి హ్యాపీగా నువ్వు వేరే ఛానల్ చూసుకున్నావు చాలా బెటరు ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ కంపల్సరీ లైక్ ఆల్రెడీ ఇందానీ చెప్తున్నాను కొట్టారా కొట్టలేదు ఇప్పటికైనా కొట్టండి దీని గురించి రెండు మూడు రోజులకోసారి మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో